మండలంలో చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. ముందుగా మనకు జిల్లా పరిషత్ చైర్మన్ గారు రావాల్సి ప్రారంభించేది ఉంది, కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. బతుకమ్మ చీరలు అనేది మన ఆనవాయితీగా మన ప్రభుత్వం 4 సంవత్సరాల నుంచి పంపిణీ చేస్తున్నాం. ఈ పంపిణీ ఈ వచ్చే బతుకమ్మ దసరా పండుగ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని, ఎవరూ ఇబ్బంది పడొద్దని మన ముఖ్యమంత్రి గారు కొత్తగా చీరలు నేయించి ప్రతి ఇంటికి చీరలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ మనం కనగర్తి గ్రామంలో పంపిణీ చేయడం జరిగింది. మిగతా ఇప్పుడు గ్రామాలలో తిరిగి అన్ని కోనరపేడు మండలంలో ప్రతి గ్రామంలో ఇవాళ ఎక్కడ గ్రామం అక్కడ మనం ప్రారంభించుకోవడం జరిగింది. మన కోనరపేడు మండలంలో 16,280 చీరలు ఇవాళ ఒకరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి ఆడబిడ్డకు ఇంటికి ప్రతి తల్లికి మీ చీర పంపిణీ చేస్తాం, రాలేదని ఇబ్బంది పడద్దు. ప్రతి మహిళ కూడా ఈ బతుకమ్మ చీర కట్టుకొని ఈ బతుకమ్మ పండుగ జరుపుకోవాలి, దసరా పండుగ జరుపుకోవాలి. కానీ కొన్ని కారణాల కరోనా వల్ల మనం బాగా పెద్దగా జరుపుకోలేకపోతున్నాం, బాధగా ఉంది. ఈ కరోనా వ్యాధి వల్ల జాగ్రత్తలు ఉండి మన గ్రామ పంచాయతీ నిబంధనలు పాటించి బతుకమ్మ పండుగ ఎలా జరుపుకోవాలని వాళ్ళు నిర్ణయిస్తారు. దాని అనుగుణంగా మనం బతుకమ్మ పండుగ జరుపుకోవాలి. దసరా శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు. దీనికి తోడు మొన్ననే మేము కేసీఆర్ కళ్యాణ లక్ష్మి అని చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇస్తాం. ఈ వారం రోజుల్లో దసరా ఇవ్వడం జరుగుతుంది. దీనికి తోడు రైతు బంధు మిగతా కార్యక్రమాలు అన్నీ ఎటువంటి కార్యక్రమాలు అన్నీ ప్రభుత్వం అన్నీ అనుకూలంగా రైతులను రాజు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. రేపు రైతు వేదిక కూడా ప్రారంభించుకుంటాం. కావున ఈ దసరా అందరూ సుఖశాంతాలతో జరుపుకోవాలని ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు. దీనికి రమేష్ బాబు గారు, మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారు కూడా మాకు పొద్దున్నే మాట్లాడడం జరిగింది. అన్ని గ్రామాలకు అన్ని చీరలు అందేటట్టు చూడాలని మాకు చెప్పడం జరిగింది. అన్ని గ్రామాలు సందర్శించి ఎంపీడీఓ గారు, నేను, మీ అంత గ్రామాలు సందర్శించి అందరికీ వచ్చేటట్టు చూస్తాం. మళ్ళీ ఒకసారి మా ప్రభుత్వం తరఫున బతుకమ్మ పండుగ బాగా జరుపుకోవాలి, దసరా పండుగ బాగా జరుపుకోవాలని కోరుకుంటూ మీ ఆడబిడ్డలందరికీ ప్రభుత్వం తరఫున